వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మీ అనుషోకుల్. చాలా వరకు మనకు వచ్చే జబ్బులన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఆధారంగానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే వస్తూ ఉంటాయి. సో దానికి పరిష్కారం కనుగొన్నారు, మనతో పాటు ఉన్నారు, దానికోసం ఒక యాప్ని కూడా డిజైన్ చేసినటువంటి డాక్టర్ వై ప్రసాద్ గారు, ఎండి ఆయుర్వేదం. ఆయనతో పాటు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ముందుగా నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక యాప్ని డిజైన్ చేశారు, అసలు ఈ యాప్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, అసలు దాని పర్పస్ ఏంటి? ప్రణామ్స్ టు గాడ్, భగవంతునికి నమస్కారాలు. నా పేరు డాక్టర్ వై ప్రసాద్, ఐఎమ్ ఎండి ఇన్ ఆయుర్వేద. నేను ఆయుర్వేదిక్ మెడిసిన్ బిఐఎంఎస్ తిరుపతిలో చేశాను, ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజీ నుండి. తర్వాత ఎండి ఇన్ రసశాస్త్ర డాక్టర్ ఎన్ఆర్ఎస్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడ నుండి చేశాను. అయితే ఇప్పుడు ఈ స్టూడియోకు ఎందుకు వచ్చానంటే, నేను జీవితంలో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ ఇబ్బందుల నుండి నేను ఏ విధంగా ఎదుర్కొన్నాను, దీనికోసం చాలా రకాల కోర్సులు చేయడం జరిగింది. ఆ కోర్సెస్ నుండి నేను నా ఇబ్బందులన్నింటిలను అధిగమించి ఏవైతే నేను అనుభవించానో ఆ వచ్చిన ఫలితాలను అన్నింటినీ క్రోడీకరించి తర్వాత ఇంకా నేను 25 ఇయర్స్ నుండి రామచంద్ర మిషన్లో ధ్యానం చేస్తున్నాను. ఇప్పటికి కూడా ఆ ధ్యానం అనేది కంటిన్యూగా జరుగుతూ ఉంది. ఈ కోర్సులన్నీ చేసేదానికి 25 లాక్స్ ఖర్చు చేయడం జరిగింది. తర్వాత ఒక 20 to 25 ఇయర్స్ నుండి నేను ధ్యానం చేస్తున్నాను. ఈ ధ్యానం యొక్క అనుభవాలను బట్టి ఏవైతే కోర్సెస్ చేశానో ఈ కోర్సుల నుండి వచ్చినటువంటి ఫలితాలను అన్నిటిలను క్రోడీకరించి ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా నేను ఈ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. సార్ దగ్గరికి మేము మా ఆయన కాలు నొప్పి కోసం వచ్చాడు. వచ్చింటే డబ్బు లేదన్నా కూడా సారు మా ఆయనకు నువ్వు డబ్బులు ఇవ్వకుండా మనలే అని యాప్ ఎక్కిచ్చారు. ఆపాక 600 రూపాయలు అవుతుంది ఆ యాప్. సార్ మళ్ళీ నీకు జబ్బు తగ్గినాకనే డబ్బులు వేయవయ్యా అని మా ఆయనకు యాప్ ఎక్కిచ్చి పంపించాడు. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం యాప్ ఇది, ఇంత డబ్బులు 600 పెట్టి ఊరికే వేస్ట్ చేస్తావు ఖర్చును అని అడిచినాను. కానీ ఆ యాప్ చూసిన తర్వాత సారు ఆ లొకేషన్స్ ఖర్చు పెట్టడం కానీ అంత బాగున్నాయన్నమాట. అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ లొకేషన్స్తో సార్ అంత బాగా వివరించడము, ఆరోగ్యం గురించి చెప్పడం అయితే ఏమి, చేసే విధానం అయితే ఏమి, చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగా జీవించాలని సార్ యొక్క సంకల్పము ఎంతో అద్భుతంగా ఈ విశ్వానికి అందిస్తున్నారు మాస్టర్స్. థ్యాంక్ యూ. ప్రజలు ఇప్పుడు కాంప్లెక్స్డ్ లైఫ్లో ఉన్నారు. ఆ కాంప్లెక్స్ లైఫ్ నుండి సింపుల్ లైఫ్ తీసుకురావడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేయడం జరిగిందనమాట. దీంట్లో మొత్తం మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలన్నీ, యాజ్ ఎ డాక్టర్గా అందరూ ఏమనుకుంటున్నారంటే ఓన్లీ ఆరోగ్య సమస్యల నుండి మాత్రమే బయట వేయడం కాదు, టోటల్గా మన జీవితంలో 125 లక్షల సమస్యలు వస్తూ ఉంటాయన్నమాట. ఈ ప్రతి ఒక్క సమస్యను, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు, హెల్త్ ఇష్యూస్ రావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ రావచ్చు, ఇవే కాకుండా ఇంకా చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు వాళ్ళే పరిష్కరించుకునే విధంగా ఈ యాప్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకే. అయితే బయట చాలా రకాల కోర్సెస్, లక్షల్లో ఏ కోర్స్ చేయాలన్నా కూడా వేలల్లో లక్షల్లో ఉంది. కానీ నేను అన్ని కోర్సుల యొక్క సారాంశాన్ని ఈ యాప్లో పెట్టి కేవలము 500 రూపాయలకు మాత్రమే ఈ యాప్ ప్రతి ఒక్కరికి అందజేయాలని. మన ఇండియాలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారన్నమాట. ఆ పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఇంటికి నా యాప్ చేరాలి, ప్రతి పేదవాడు కూడా ఈ యాప్ ఉపయోగించుకొని వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా, అత్యద్భుతంగా వాళ్ళు జీవించగలగాలి అనే ఉద్దేశంతో చిన్న అమౌంట్ పెట్టడం జరిగింది. దీంట్లో దాదాపుగా 25,000 రూపీస్ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. దీనికోసము మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి షూట్ చేసుకుని వచ్చి ఆ వీడియోస్ ఇక్కడ ప్లే చేయడం జరిగిందనమాట. కాబట్టి చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు ఈ యాప్ను. ఇది చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు చిన్నపిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని నేను యాప్ను డిజైన్ చేయడం జరిగిందనమాట. హలో, నమస్తే, హాయ్ అండి అందరికీ. ముఖ్యంగా ఈ వీడియోలో నేను నా జీవితాన్ని మార్చిన ఒక వ్యక్తికి థ్యాంక్ చెప్పాలి. వారు ఎవరంటే డాక్టర్ ప్రసాద్ గారు, ఆయుర్వేదిక్ ఎండి. ఆయన నాకు కలిసి ఒకసారి, నేను ఒక ఛానల్ చేస్తున్నాను, మీరు ఒకసారి జాయిన్ కావండి అంటే, నేను కూడా మామూలుగా సరే ఇదేదో ఉంటుంది కానీ నాకు డాక్టర్ గారు చాలా ముఖ్యం కాబట్టి నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక 2-3 రోజుల వరకు కూడా నేను ఓపెన్ చేయలేను.
మళ్ళీ నాకు ఒకసారి సార్ గారు ఫోన్ చేసి ఏమండి మీరు ఒకసారి ఓపెన్ చేయలేదే చేస్తారా అన్నారు. చేశాను. చేసిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు ఒక రెండు మూడు వీడియోస్ చూస్తే నేను అందుకు అట్రాక్ట్ అయిపోయాను అన్నమాట. అట్రాక్ట్ అయ్యి వెంటనే ఒక వీడియోలో ఒక ఎక్సర్సైజ్, అది మామూలుగా అయితే చేయొచ్చు కానీ చెయ్యం అది, కానీ ఆయన చెప్పిన ఒక సులభమైన పద్ధతిలో చేయాలనిపించి చేశాను. నాకు వెంటనే ఇమీడియట్గా 1, 2, 3, 4, 5 రోజులు ప్రతిరోజు నేను చేస్తున్నాను. తర్వాత ఈ ఛానల్ని నేను వేరే మా ఫ్రెండ్స్కి కూడా, అంటే 55, 60, 65 మధ్యలో ఉండే వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ. ముఖ్యంగా ఈ ఛానల్ నేను డౌన్లోడ్ చేసుకున్నట్టు కాబట్టి నేను అదృష్టవంతుడు ఒక రకంగా చెప్పాలంటే. ఇది చేసుకొని వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పను, కానీ చేసుకునే వాళ్ళు మాత్రం అదృష్టవంతులు. అది ఏ విధంగా అంటే మీరే దాన్ని చేసుకుంటే కన్నా లైఫ్ని ఎంజాయ్ చేయగలరు. ఇంత మంచి యాప్ను డాక్టర్ గారు డెవలప్ చేసినందుకు, తర్వాత మా దాకా రీచ్ అయినందుకు, మేము బెనిఫిట్ అయినందుకు సదా డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీరు కూడా వీలైతే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకొని మీ లైఫ్ను ఆనందమయకరంగా చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నమస్తే. ఇప్పుడు ఇంట్లో ఒకటి తీసుకున్నారు అనుకోండి యాప్, ఆ ఇంట్లో అందరికీ ఉపయోగపడే విధంగా, అంటే చిన్నపిల్లల నుండి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేశానన్నమాట. ఇవి ఈ టెక్నిక్స్ అన్నీ ఇన్స్టెంట్ టెక్నిక్స్ అనమాట. సపోజ్ మీకు హెడ్ఏక్ ఉంది, హెడ్ఏక్ వితిన్ 1 to 3 మినిట్స్లో తగ్గుతుంది అనమాట. ఓకే. ఎనీ పెయిన్ వితౌట్ మెడిసిన్ వన్ టు ఫైవ్ మినిట్స్లో ఎనీ పెయిన్ తగ్గుతుంది అనమాట. ఆ విధంగా ఇప్పుడు సపోజ్ ఇంట్లో దిష్టి తీస్తూ ఉంటారు, ప్రతి ఒక్క తల్లికి తెలుసు ఎట్లా దిష్టి తీయాలనేది, ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటున్నారు లేదా? అవును. ఆ విధంగా నా యాప్ ప్రతి ఒక్క ఇంటికి చేరాలి, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి. దీనికి చదువుతో కూడా పెద్ద సంబంధం లేదు. దిష్టి తీయడానికి చదువు అవసరమా? కానీ ప్రతి తల్లి ఉపయోగించుకుంటుంది కదా. నేను చాలామంది తల్లులను అడిగాను దిష్టి పనిచేస్తుందమ్మా అనేసి, అంటే 90% మంది బాగా పనిచేస్తుందని చెప్పినారు. నేను కూడా కొన్నిసార్లు గమనించినాను, చిన్నపిల్లవాడు విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు, దిష్టి తీస్తానే వెంటనే వితిన్ 5 మినిట్స్లో వాడు నిద్రపోయి ఉంటాడు అనమాట. నేను ఈ విధంగా ఒకసారి కాదు అబ్జర్వ్ చేశాను, దానిపైన రీసెర్చ్ మాది చేశాను అనమాట. ఆ విధంగా నమ్మకం కలిగింది దిష్టిపైన. అంతేకాకుండా ఈ చిన్నపిల్లలకే ఎక్కువ దిష్టి తగులుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆర అనేది ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే మనం దిష్టి తీస్తామో అప్పుడు ఆర అనేది సెటరేట్ అవుతుంది, కాబట్టి వెంటనే వాడికి ప్రశాంతత వస్తుంది, వెంటనే నిద్రపోతాడనమాట. ఇట్లా దిష్టి తీసేదానికోసము మనకేమి ఇక్కడ ఏ విధమైన నాలెడ్జ్ అవసరం లేదు పెద్దగా. ఇప్పుడు మీ యాప్లో మెయిన్గా ఏ అంశాలు ఉంటాయి సార్? ఒక ఆరోగ్య సమస్యనే కాదు, మన జీవితంలో వచ్చేటువంటి ఎటువంటి సమస్యనైనా కూడా వాళ్ళకు వాళ్ళే పరిష్కరించే విధంగా ఈ యాప్ డిజైన్ చేస్తున్నాను అనమాట. అంటే యూజ్ చేయడం ఎలా, ఎక్కడ దొరుకుతుంది ఇది, ఇప్పుడు ఎక్కడ? ఇది మామూలుగా ఇది నా పేరుతోనే ఉంది యాప్, డాక్టర్ వై ప్రసాద్ MD AY అని. ఓకే. అది నాది యూట్యూబ్ ఛానల్ అండి. ఆ యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా వరకు చాలా విషయాలు చెప్పాను. యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను ఒక 7-8 ఊర్లకు వెళ్ళి లైవ్లో వాళ్ళకు చాలామందికి నొప్పులు తగ్గించడం జరిగింది. నమస్తే, నా పేరు జగదీష్, మాది ఆర్లగడ్డ. నాకు మోకాలు నొప్పులతో ఎంతో బాధపడుతున్నాను. సార్ దగ్గరికి వచ్చినాక నాకు మోకాలు నొప్పులు చాలా బాగున్నాయి. సారు యాప్ తయారు చేశాడు, నాకు కూడా యాప్ నేను తీసుకున్నాను. యాప్లో అన్ని యాక్షన్స్ అన్నీ ఉన్నాయి, అవి రోజు చూస్తున్నాను. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా చెప్పాను, మా ఫ్రెండ్స్కి అందరికి చెప్పాను, తెలిసిన వాళ్ళకి చెప్పాను, మా బంధువులకు చెప్పాను. అందరు కూడా ఎంతో ఆనందపడ్డారు. మాకు ఎంతో మేలు చేసినావు, ఎంత డాక్టర్ల దగ్గరికి పోయినా కూడా ఇవన్నీ ఏం కాలేదు. మేము వాకింగ్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు యాక్షన్స్ చెప్పావు మాకు, యాక్షన్స్ వల్ల మాకు ఎంతో బాగుంది. ఎప్పుడు కూడా నేను జీవితంలో మర్చిపోమని ఎంతో నాకు వాళ్ళు సంతోషంగా చెప్పారు. నేను ఎంతో ఆనందపడ్డాను. నాకు విషయం తెలిసిందంటే 10 మందికి చెప్తాను. ఎప్పుడు కూడా ఏ విషయమైనా మంచి విషయాలన్నీ 10 మందికి చెప్తాను. నీకు తెలిసింది కాబట్టి నువ్వు అందరికి చెప్పినావు. నువ్వు ఎప్పుడైనా జీవితంలో చెప్తావు ఎవరికైనా, ఇది కూడా చెప్పినావని ఆనందపడ్డారు. మన జీవిత లక్ష్యాన్ని మనం సాధించుకోవాలా, మనకు ఆరోగ్యమే మహాభాగ్యము. ఈ యాప్ తీసుకోవడం వల్ల మనకి ఇంట్లో పిల్లలు కానీ పెద్దలు కానీ ముసలివాళ్ళు కానీ మన బంధువులు కానీ అందరూ కూడా ఎంతో ఆనందపడతారు. దీనివల్ల సార్ అన్ని యాక్షన్స్ చెప్పాడు మనకు, అవన్నీ ఉపయోగించుకోవాలా రోజు. ఇలాంటివి ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా మనకు దొరకవు. సారు చాలా మంచివాడు, మా నాన్న చెప్పేవాడు మంచివాళ్ళు అనేది ఒక సమస్య కాదు,
మంచివాడు అనేది నాకు దొరికినాడంటే చాలా సంతోషపడినాను. సార్ని గురించి నేను ఎంతో ఆనందపడుతున్నాను. నేను మోకాలు నొప్పులతో 4 ఇయర్స్ నుంచి ఎంతో బాధపడుతున్నాను. ఈరోజు నడుస్తున్నాను అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఆపరేషన్కు రెడీ అయినాను. రెడీ అయిన తర్వాత కూడా నాకు వేరే అతను చెప్పినాడు, సార్ దగ్గరికి పోండి అంటే సార్ దగ్గరికి పోయినాను. సార్ దగ్గరికి పోయినా చాలా బాగుంది. ఇంకా ఆపరేషన్కి పోవాల్సిన అవసరం లేదు. నాకు ఎంతో బాగుంది. మానవ జీవిత లక్ష్యం ఎలా సాధించాలి అనే టాపిక్ గురించి సార్ గారు చాలా బాగా వివరించారు. ఆ టాపిక్ మాకు ఎంతో ఆనందంగా ఉంది. అందరికి కూడా మా పక్కన వాళ్ళందరికీ కూడా చెప్పాను, మేము కూడా వస్తామన్నారు. చాలా ఆనందపడ్డారు వాళ్ళు కూడా. మనకు ఆరోగ్యమే మహాభాగ్యం. జీవితంలో ఆరోగ్యం బాగుంటేనే మన అందరం కూడా బాగున్నట్లు. ఆరోగ్యం లేకుంటే ఏ పని కూడా చేయలేము, ఏ దానికి కూడా ముందుకు రాలేము. నాకు మోకాలు నొప్పులతో నేను ఎంతో బాధపడుతున్నాను. సార్ దగ్గరికి వచ్చినాక చాలా బాగుంది. ఇక్కడ యాప్లో థియరీ ఎక్కువ ఉంటుంది, డైరెక్ట్గా యూట్యూబ్లో ప్రాక్టికల్స్ అన్నమాట. అంటే వాళ్లకు నమ్మకం కలుగుతుంది. హౌ ఇట్ వర్క్స్ అనేది యాప్లో తెలుస్తుంది. ఓకే, హౌ టు డూ అనేది నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో ఉండదు అనమాట. కాబట్టి డాక్టర్ వై ప్రసాద్ ఎండి, అవునా, ఇది నా యాప్. దాంట్లో ఉన్నటువంటి కోర్సు డియు హ్యాపీ లైఫ్ అని. ఓకే, దాంట్లో మెయిన్ థీమ్ ఏమంటే బ్యాలెన్స్డ్ లైఫ్ ఫర్ హ్యాపీ లైఫ్ అని, అట్లా అనమాట. అంటే ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం కోసం. దీంట్లో 2 రకాల జీవితం అనేది ఉంటుంది మనకు, మానవునికి. అది ఎట్లా అంటే స్పిరిచువల్ లైఫ్ అండ్ ఫిజికల్ లైఫ్. 1 రూపాయి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి కదా. అదే ఒక ఒక దినం ఏర్పడాలంటే పగులు ఉంటుంది, రాత్రి ఉంటుంది. ఆ రెండు కలిస్తేనే దినం అంటారు. అదేవిధంగా బొమ్మ బొలుసు రెండు ఉన్నప్పుడే అది రూపాయి అనిపించుకుంటుంది. అదేవిధంగా మన లైఫ్ కూడా మానవ జీవితానికి ఫిజికల్ లైఫ్ అండ్ స్పిరిచువల్ లైఫ్, అంటే భౌతిక జీవితము ఆధ్యాత్మిక జీవితం అనేవి రెండు ఉంటాయి. అంటే ఒకటి కనిపించేటువంటి జీవితం ఫిజికల్ లైఫ్ అనేది, కనిపించినటువంటి జీవితము స్పిరిచువల్ లైఫ్. ఈ రెండు జీవితాలని ఎవడైతే బ్యాలెన్స్ చేయగలుగుతాడో వాడి జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. నా పేరు బాబు లక్ష్మయ్య వల్లాకాటి. మేము బొంబాయిలో ఉంటాము. డాక్టర్ ప్రసాద్ గారి యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత 5.5 అవర్స్ ఆ వీడియో చూసిన తర్వాత దాంట్లో చాలా రకాల ఎక్సర్సైజెస్ చెప్పాడు, అంటే డ్రగ్లెస్ థెరపీ ఆ విధంగా చేస్తే చాలా మేలుగా ఉంది. అది చూసి చాలా ఆనందపడ్డాను. ఆనందపడి ముంబైలో క్యాంపులు పెట్టించాను, మందులు లేకుండా థెరపీ అని. చాలామంది వచ్చారు, చాలామంది దాన్ని అద్భుతంగా వాళ్ళ నొప్పులన్నీ 3 నిమిషాల లోపల తక్కువైనాయి. చాలామంది అప్రిషియేట్ చేశారు. చాలామంది ముంబైలో ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చాలా ఆనందపడుతున్నారు. మేము చాలా థ్యాంక్ఫుల్ టు డాక్టర్ ప్రసాద్ ఎర్రనాగు. ఈ విధంగా యాప్లు ఉండి మన తెలుగు వారికి చాలా మేలు చేస్తున్నాడు. అందుకే మేము చాలా ఆనందపడుతున్నాము. మేము కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అసలు ఈ యాప్ గురించి మీ మాటల్లో చెప్తారా? ఇప్పుడు నేను మీ స్టూడియోకి రావడానికి గూగుల్ మ్యాప్ ఉపయోగించానండి. మా ఊరు నుండి ఆలగడ్డ నుండి ఇక్కడికి రావడానికి గూగుల్ మ్యాప్ ఉపయోగించుకొని ఆ మ్యాప్ను పట్టుకొని ఈజీగా ఇక్కడికి చేరగలిగాను. అదేవిధంగా ప్రతి ఒక్క మానవునికి ఉపయోగపడే విధంగా వాడి జీవితానికి ఒక మ్యాప్ వేశానన్నమాట. ఆ మ్యాపే ఈ యాప్. ఆ యాపే నా పేరే, డాక్టర్ వై ప్రసాద్ MDAY అని డైరెక్ట్ నా పేరే పెట్టాను. అయితే దాంట్లో డియూ హ్యాపీ లైఫ్ అని ఒక కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ కోర్సులో 5.5 అవర్స్ వీడియోస్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఇంతవరకు ఈ చరిత్రను చూసుకున్నట్లయితే, ఒకసారి చరిత్రలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, ఏసుక్రీస్తు, గౌతమ బుద్ధుడు, వర్తమాన మహావీరుడు, గురునానక్, సోక్రటిస్, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలను అద్భుతంగా అత్యద్భుతంగా జీవించగలిగినారన్నమాట. వాళ్ళు జీవించగలిగినప్పుడు మనం ఎందుకు జీవించలేము? నేను ప్రస్తుతము మీరు అడగచ్చు, మీ జీవితం ఎట్లుంది సార్ అని మీరు అడగచ్చు. ఫస్ట్ నా జీవితం ఇప్పటి వరకు అద్భుతంగా సాగింది, ఇంకా ఇప్పటి నుండి అత్యద్భుతంగా సాగుతుందని నాకు నమ్మకం ఉంది. అదేవిధంగా సాగుతుంది కూడా. అయితే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఒక్కరిని మాత్రమే బాగుపడితే సరిపోదు, నా చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది నా మోటో అన్నమాట. కాబట్టి ఈ యాప్ అనేది డిజైన్ చేయడం జరిగింది.
ఈ యాప్ ద్వారానే ఎందుకు నేను వెళ్తున్నానంటే, ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో రెండు మూడు చెల్లెలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు మూడు చెల్లెలు కూడా ఉన్నాయి, ఒక్కొక్క ఇంట్లో ఇంకా అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాయి. అయితే ఈ యాప్ క్రియేట్ చేయడం వలన ఏమవుతుందంటే, నేను చిన్న అమౌంట్కి ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, ఇప్పుడు వాళ్ళ పనులు వాళ్ళను వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో ఆ టైంలో వాళ్ళు ఉండేది 5.5 అవర్స్ వీడియోస్, ఏదో ఒక టైంలో వాళ్ళ కన్వీనియంట్ టైంలో వాళ్ళు చూసుకోవచ్చు అన్నమాట. చూసుకొని ఇది ఎట్లా ఉంటుందంటే, యాప్ మిమ్మల్ని అందరిని తీసుకెళ్ళి ఒక వజ్రాల గనిలో వదిలేస్తున్నా, ఇంకా పోయి ఎంత వజ్రాలు తీసుకొచ్చుకుంటే అంత మీకు ఉపయోగం ఉన్నట్టు ఉంటుంది. యాప్ తీసుకొని దాన్ని మూలన పెట్టి ఓపెన్ చేయని వాళ్ళు ఉండరు. ఒక ఇప్పుడు నాకు 267 మంది ఇంతవరకు తీసుకున్నారు యాప్. దానిలో ఒక 10-15 మంది ఇంతవరకు ఏదో నేను చెప్పడం వల్ల నా కోసం అనుకొని వాళ్ళు తీసుకొని ఓపెన్ చేయని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వజ్రాల గనికి పోతున్నారు కానీ ఉత్తజలు వస్తున్నారు అన్నమాట. అట్లా కాకుండా యాప్ను 100% ఉపయోగించుకొని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ ఉపయోగించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే సొసైటీలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు. సపోజ్ మన చేయనిది మన చేతికి వేళ్ళు అన్నీ సమానంగా లేవు, అదేవిధంగా సమాజంలో కూడా అట్లే ఉంటారు. మనం ఎంత మంచి పని చేస్తున్నా కూడా స్వీకరించడం అనేది కూడా ఒక్కొక్కరు ఒక రకంగా స్వీకరించుతుంటారు. ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటేనే సరిపోదు. ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి ఉన్నాడు, ఉదయం లేచి గంటసేపు ధ్యానం చేస్తున్నాడంట. చాలామంది 99% మంది ఏం చెప్తారు, మీరు ధ్యానం చేయండి అంటే మాకు సమయం లేదంటారు. మన దేశాన్ని పాలించేటువంటి ఆ ప్రధానమంత్రికే సమయం ఉంది ధ్యానం చేసేదానికి. చిన్న సింపుల్ టెక్నిక్ చెప్తాను మీకు, మీకు అంత ఓపిక లేని వాళ్ళు ఆ చిన్న టెక్నిక్ అన్న చేయండి. ఇంత 3 సెకండ్లు 4 సెకండ్లే ఆ టెక్నిక్ అనేది. అది ఏమంటే, ఇట్లా హార్ట్ పైన చేయి పెట్టుకొని చెప్తా. ఓకే, పెట్టుకొని ఏం చేయాలంటే, నా జీవితం అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది ఆ విధంగా 3 టైమ్స్ రిపీట్ చేయండి. ఓకే, నా జీవితం అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది. నా జీవితం అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది. ఈ విధంగా ఈ 3 సార్లు చెప్పడం పెద్ద కష్టం ఏం కాదు కదా. అయితే అంటే అందరూ చెప్పాలా? ప్రతి ఒక్కరు ధ్యానము ముందు ఫస్ట్ లో ధ్యానం చేయమని చెప్తే మాకు సమయం లేదంటారనమాట. ఇలా చేస్తే ధ్యానం చేసినట్టు ఫస్ట్ అంటే ఇది చేసే ముందు అయితే ఏం చేయాలంటే, ఇట్లా చేయి పెట్టుకున్న తర్వాత కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకొని చెప్పాలా, నా జీవితము అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది అని. అట్లా 3 టైమ్స్ చెప్పాలా. అది ఎట్లా, ఉదయం నిద్ర లేవగానే కళ్ళు మూసుకొని నిద్ర లేవగానే చెప్పాలి, తర్వాత రాత్రి పడుకున్న తర్వాత అట్లే చేయి పెట్టుకొని కళ్ళు మూసుకొని చెప్పాలి, 3 టైమ్స్ చెప్పాలి. ఓకే, ఇదే థ్యాంక్స్ టు ద యూనివర్స్ అంటారు యాక్చువల్గా. చాలా రకాలుగా అంటే ఇక్కడ మెథడ్స్ చాలా ఉంటాయి, మెథడ్స్ ఎన్నున్నా ఉండని. ఇక్కడ నేను చేస్తున్న పని ఏమంటే, ఈ చిన్న మెథడ్తో మిమ్మల్ని బయట నుండి మీలోకి తీసుకెళ్తున్నా. ఓకే, కళ్ళు ఎందుకు మూసుకోమన్నామంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయండి, బహిరంగము అంతరంగము. అంటే ఎక్స్టర్నల్ వరల్డ్, ఇంటర్నల్ వరల్డ్ అని. ఇంటర్నల్ వరల్డ్లో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మను చేరుకునేదానికి మనము లోపలికి ప్రయాణించాలి. మనం ఎప్పుడు మన ప్రయాణం అంతా బయటకే ఉంటుంది, కళ్ళు తెరుచుకొని ఉంటే మన ప్రయాణం అంతా ఇప్పుడు బయటకే ఉంటుంది. ఈ ప్రయాణం ఎంతవరకు ఉంటుంది, టోటల్గా యూనివర్స్ ఎంత ఉంటుందో అంటే అనంతం. ఈ ప్రయాణం అనేది బహిరంగ ప్రయాణం అనేది అనంతం. అదేవిధంగా ఇంటర్నల్గా కూడా ప్రయాణం ఉంది, అది కూడా అనంతమే. అది ఇంటర్నల్గా మనం చేసేటువంటి ప్రయాణం ఏమంటామంటే ధ్యానం అంటాం అన్నమాట. అట్లా ముందు మిమ్మల్ని బిగిన్ చేసేదానికి ఏం చేస్తున్నానంటే కళ్ళు మూసుకోమంటున్నా. కళ్ళు మూసుకోమంటే ఈ బహిరంగం అనేది ఆడికి స్టాప్ అవుతుంది, మీ దగ్గరకు వస్తుంది. తర్వాత ఎప్పుడైతే మనము అద్భుతము అత్యద్భుతము అన్న పదాలు ఉపయోగిస్తామో, దీనికి మన లోపల ఉన్నటువంటి ఆత్మకు చాలా ఇష్టం అన్నమాట ఈ పదాలు, అద్భుతము అత్యద్భుతం అనేటి. అది లోపల నిద్రలో ఉన్నటువంటి ఆత్మ కూడా అద్భుతం అంటానే కొద్ది మేలుకుంటుంది, అత్యద్భుతం అంటానే ఆహా అంటుంది. ఆ విధంగా అనమాట, నువ్వు 3 సార్లు చెప్పినావు అనుకో, అది నీ సైడ్కు అంటే మన లోపల బంధించబెట్టినాం ఆత్మను. ఆ బంధించబడిన అంటే ఆత్మను రిలీజ్ చేస్తున్నాం అన్నమాట. ఎట్లా బంధించినాము, మన మనస్సుతో బంధించి పెట్టింటాం ఆత్మను. అసలు యోగము అనేది ఏమంటే, మన లోపల ఉన్నటువంటి ఆత్మ అంటే జీవాత్మ అంటారు దాన్ని, ఆ జీవాత్మను బయట విశ్వమంతా పరమాత్మ ఉంది అంటే పెద్ద ఆత్మ,
ఆ లోపల ఉన్నటువంటి జీవాత్మను విడుదల చేసి ఈ బయట ఉన్నటువంటి పరమాత్మతో కలపడం అన్నమాట యోగం అంటే. ఇప్పుడు సింపుల్గా నేను ఏం చేస్తున్నా అంటే, అందరినీ ఈ సొసైటీలో ఉండే అందరినీ ఒక రకంగా నా యాప్ ద్వారా బహిరంగం నుండి అంతరంగానికి తీసుకెళ్తున్నా. దానికోసము దీన్నే ఏమంటారంటే సాధన అంటారు. ఈ సాధన కోసము మనకి ఏం కావాలి అంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సాధన అనేది కంటిన్యూగా సాగుతుంది. ఇక్కడ ఆ సాధన బాగా చేసే కొద్దీ నీలో శక్తి పెరుగుతూ ఉంటుంది. నీ యొక్క మనసును దాటి లోపలికి అంతరంగంలోకి ఉండేటువంటి ఆత్మను చేరుకుంటావు అన్నమాట. అసలు మానవ జీవిత ఉద్దేశం ఏమి, మానవ జీవిత లక్ష్యం ఏమనేది ఎవరికి తెలియకుండా ఉంది. తెలియకుండా బ్లైండ్గా జీవిస్తున్నారు సమాజంలో. మనకి ఏదైనా కూడా ఒక పర్పస్ ఉందంటే ఆ పర్పస్ను బట్టి మనం పనిచేస్తాం. అట్లా కాకుండా ఏదో ఒక నదిలో పుల్లలు కొట్టుకుపోయినట్టుగా మన జీవితాన్ని టైంపాస్ చేస్తున్నారు. ఇప్పుడు సృష్టి ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయా లేదా? సపోజ్ మీరు 100 ఇయర్స్ జీవిస్తారు అనుకుందాం. ఈ 100 ఇయర్స్ని గడిచినటువంటి కోట్ల సంవత్సరాలతో పోలుద్దాం. పోలిస్తే ఎంత అవుతుంది? పక్కన కొన్ని కోట్ల సంవత్సరాలు ఉన్నాయి, దాని దగ్గర 100 ఇయర్స్ పెట్టాం. పెడితే ఆ విధంగా కంపేర్ చేస్తే అది చిన్న పరమాణువుతో సమానం అన్నమాట. అంత చిన్న పరమాణువుతో సమానమైనటువంటి జీవితాన్ని మన వాళ్ళు జీవితాన్ని జీవించకుండా జీవితాన్ని టైంపాస్ చేసి ఆ చిన్న జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నారన్నమాట. అంటే టైంపాస్గా ఏదో గడిపేస్తున్నారు. నా యాప్ చూస్తే జీవితాన్ని ఇంకా టైంపాస్ చేయరు, జీవితాన్ని జీవించడం నేర్చుకుంటారన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ ఉన్న 100 ఇయర్స్ను మీరు ఉపయోగించుకుంటారో ఉపయోగించుకోరో అది మీ చేతుల్లో ఉంటుంది. ఆ టైం అయితే మన కోసం ఆగదు, అది గడిచిపోతూనే ఉంటుంది అన్నమాట. మనం బాగా ఉపయోగించుకుంటే మనము ఈ చెప్పినట్టు మన జీవితం అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది. లేదు టైంపాస్ చేసుకుంటే అది గడిచి పగులు అవుతూ ఉంటుంది, రాత్రి అవుతూ ఉంటుంది, సంవత్సరాలు సంవత్సరాలు ఎప్పుడో గడిచిపోతాయి, మనకు ముసలం అయిపోతాము, మన జీవిత లక్ష్యం అనేది చేరమన్నమాట. అసలు జీవిత లక్ష్యం ఏమి, మానవ జీవిత లక్ష్యం ఏమనేది ఎవరికి తెలియదు. చాలామందికి తెలియదు, సమాజంలో 99 మందికి తెలియదు. ముందు ఆ విషయం తెలిస్తే దాన్ని పాటించడము పాటించకపోవడం తర్వాత ఉంటుంది. మానవ జీవిత లక్ష్యం ఏమి అంటే బ్రతికుండగానే భగవంతుని చేరడం. ఎప్పుడో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామో నరకంకి వెళ్తామో మనకేం తెలుసో తెలియదు, కానీ బ్రతికుండగానే భగవంతుణ్ణి అనుభూతి చెందడం పూర్తిగా, అది మన మానవ జీవిత లక్ష్యం అన్నమాట. ఫస్ట్ చేయాల్సిన పని అదే. మానవునిగా పుట్టిన ఇప్పుడు ఎన్నో జీవరాశులు, కొన్ని వేల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో, కానీ మానవ జీవితము, మానవ జన్మ అనేది ఉత్తమం అని చెప్పినారు. ఎందుకు చెప్పినారు? కేవలం మానవునికి మాత్రమే ఈ మానవ జీవిత లక్ష్యమైనటువంటి బ్రతికుండగానే భగవంతునిలో చేరడం అనేది లక్ష్యం అనేది సాధ్యమవుతుంది. మిగతా ఏ జీవికి ఏ జన్మకు సాధ్యం కాదనమాట. ఒక్క మానవునికి మాత్రమే సాధ్యం. అయితే ఎంతమంది ఆ మానవ జీవిత లక్ష్యాన్ని చేరుతున్నారు అని చూస్తే చాలా బహు కొద్ది మంది అనమాట. ఐదు చేరిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు మన చరిత్రలో చెప్పినాను కదా కొందరి పేర్లు. వాళ్ళందరూ జీవితాన్ని ఆ విధంగా వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరి, మానవ జీవిత లక్ష్యాన్ని చేరి వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా జీవించగలిగినారు. అది మెయిన్. ఆ పని చేసిన తర్వాత మిగతా ఏ పనులైనా చేయొచ్చు. ఇప్పుడు సొసైటీ ఎట్లా ఉంది? డబ్బు వెనుక పడింది. డబ్బు 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 అని. డబ్బు అవసరమే, నేను కాదనడం లేదు, కానీ ఎంత అవసరమో అంతవరకే మనము దానికోసం పాకులాడాలి. అయితే దానికంటే ముందు చేయాల్సిన పని ఏమంటే, నువ్వు మానవ జన్మ తీసుకున్నావు కాబట్టి ఇక్కడ ఈ లక్ష్యాన్ని చేరాలా. ఫస్ట్ మనం చేయాల్సిన పని అదే అన్నమాట. ఇంకా ఆ పని చేసిన తర్వాత ఇంకా ఎన్ని పనులైనా మనం చేసుకోవచ్చు. ముందు ఆ పని చేయకుండా ఏవేవో పనులు చేస్తున్నారు కాబట్టి మానవుడు ఎప్పుడు దుఃఖంగా ఉంటున్నాడనమాట. అసలు మానవుడు ఆనంద స్వరూపుడు. డైమండ్కు స్వయం ప్రకాశ శక్తి ఉంటుంది అన్నమాట. అంటే దానికై అదే ప్రకాశించే శక్తి ఉంటుంది. అదేవిధంగా మానవునిలో ఆనందం అనేది స్వయంగా వాడి పుట్టుకతోనే ఉంటుంది అన్నమాట. అయితే ఆ లోపల ఉండేటువంటి ఆ ఆనందాన్ని పట్టుకోలేక బయట వెతుకుతున్నాడు. అది ఎట్లా అంటే, ఇప్పుడు ఇక్కడ కస్తూరి మృగం అని ఇక్కడ డిస్ప్లేలో వస్తూ ఉంది.
కస్తూరి మృగం అని ఒక జింక ఉందన్నమాట. ఆ జింకకు బొడ్డులో కస్తూరి అనేది ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్నారు. ఆ బొడ్డులో నుండి సుగంధం వస్తూ ఉంటుంది అన్నమాట, మంచి పర్ఫ్యూమ్ వస్తూ ఉంటుంది. ఆ పర్ఫ్యూమ్ కోసము అది ఏం చేస్తూ ఉంటుంది అంటే మొత్తం అడవి అంతా తిరుగుతూ ఉంటుంది ఆ కస్తూరి మృగం అనేది. కానీ కనిపించదు, కానీ దానికి తెలియదు అన్నమాట, దాని బొడ్డు నుండే ఆ సుగంధం వస్తూ ఉంది అన్నట్టు తెలియక తిరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు అనేవాడు మనలోనే ఉన్నాడన్నమాట. మనలో ఉన్న భగవంతుణ్ణి గుర్తించక మన వాళ్ళు బయట వెతుకుతూ ఉండరు. ఎంత వెతికినా కూడా అంతే అంటే అంతటా ఉన్నాడు భగవంతుడు, సర్వాంతర్యామి, ఆమ్ని ప్రజెంట్ అంటారు. కానీ బయట ఉన్న దానికంటే కూడా ఎక్కువగా మనలో ఉన్నాడన్నమాట. భగవంతుని ఒక పదార్థం అనుకుందాం, ఒక పదార్థం అనుకుంటే బయట విశ్వం అంతా నిండి ఉన్నాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఒక పదార్థం అనుకుంటే ఎక్కువ పదార్థం అంటే కాన్సన్ట్రేషన్గా మనలోనే ఉన్నాడన్నమాట, మనలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ ఆత్మను మనము పట్టుకోగలిగితే మనం భగవంతుని పట్టుకున్నట్టే అన్నమాట. ఇది రామచంద్ర మిషన్లో ఏం చెప్తాడంటే, భగవంతుడు చాలా సరళుడు, భగవంతుణ్ణి 2 వేళ్లతో ఏ విధంగా మనం చిన్న సూది ఉంది 2 వేళ్లతో ఎత్తుకోవడం కష్టమా? కష్టమా? 2 వేళ్లతో ఒక చిన్న సూదిని పైకెత్తడం కష్టమా? కష్టమేం కాదు కదా. అంత ఈజీ అన్నమాట భగవంతుని పట్టుకోవడం. మన వాళ్ళు పెద్ద క్రేన్ తెచ్చి దాన్ని ఆ చిన్న సూదిని ఎత్తాలనుకుంటున్నారన్నమాట. అది దొరుకుతుందా? దొరకదు. ఎంత పెద్ద మిషన్ తెచ్చినా కూడా ఆ చిన్న సూది అనేది దొరకదు. అదే 2 వేళ్లతో ఈజీగా ఎత్తుకోవచ్చు. ఆ విధంగా మన పాటించే విధానాలు సొసైటీలో ఆ విధంగా ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఎవరికి దొరకకుండా ఉన్నాడు. ఎవరైతే సరళంగా మారి చాలా సింపుల్గా బతుకుతారో వాళ్లకు ఈజీగా భగవంతుని పట్టుకునేటువంటి శక్తి వస్తుంది అన్నమాట. అంటే వాళ్ళ ఆత్మను వాళ్ళు చేరుకోగలుగుతారు, అప్పుడు లైఫ్ అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుంది. నా పేరు జయరామ్ రెడ్డి, మాది చింతకుంట, ఆళ్ళగడ్డ మండలం, నంద్యాల డిస్టిక్. నేను గ్యాస్ ట్రబుల్ ఉంటే ఆళ్ళగడ్డలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఆ డాక్టర్ పేరు వై ప్రసాద్, ఆయుర్వేదం, ఈయన MD. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన, ఒక యాప్ ఉంది నా దగ్గర, ఆ యాప్ ఎక్కించుకో, ఆ యాప్లో మొత్తం అన్ని అనారోగ్య సమస్యలకు సంబంధించిన ఒక టెక్నిక్స్ చెప్పినాను దాంట్లో. నువ్వు ఒక గ్యాస్ ట్రబులే కాదు, ఎటువంటి జబ్బులైనా ఎటువంటి నొప్పులైనా తగ్గించుకోవచ్చు, ఏ మందులు వాడకుండా అని చెప్పాడు. ఆ యాప్ ఎక్కించుకున్నాను నేను. ఆ యాప్ ఎక్కించుకొని గ్యాస్ ట్రబుల్ పోగొట్టుకునే కాకుండా ఆ యాప్లో ఉన్న అన్ని టెక్నిక్స్ బాగా పాటిస్తూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాను. ఆ యాప్ను అందరికీ చెప్పాను. ఆ యాప్లో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. చిన్న అమౌంట్తో ఎన్నో దాంట్లో టెక్నిక్స్, పెద్ద కంటెంట్, చాలా కంటెంట్ చెప్పాడు. ఆరోగ్యమే ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి మందులు లేకుండా ఈ యాప్ డిజైన్ చేయడం జరిగింది. ఈయన ఈ డాక్టర్ గారు గత 25 సంవత్సరాల నుంచి ధ్యానం కూడా చేస్తూ మందులు లేని చికిత్స అందించాలనే ఉద్దేశంతో ఎన్నో థెరపీలు, కలర్ థెరపీ, సుజుకో థెరపీ, కైరో థెరపీ, ఆక్యూపంక్చర్ వంటి ఎన్నో రకాల వైద్యాలు లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకొని వచ్చుకొని ఆయుర్వేదంతో సహా ఆయుర్వేదము ప్లస్ ఇవి కలిపి మొత్తము సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని రకాల జబ్బులు, అన్ని రకాల నొప్పులు, మొత్తం అనారోగ్యాన్ని పూర్తిగా పారదొలుతున్నాడు చాలామందికి. నేను కూడా ఈ యాప్ చాలామందికి చెప్పాను. వారందరూ వచ్చి ఆరోగ్యాన్ని, అనా ఆరోగ్యాన్ని పొందారు. వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు. నాకు చాలా సంతోషమైంది. కనుక మీరందరూ ఈ యాప్ను ఉపయోగించుకొని జీవిత లక్ష్యం యొక్క ఆరోగ్యం, ఆనందం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డాక్టర్ గారు, అంటే ఆ వీడియోస్ చూస్తూ మీరు చెప్పిన సూచనలు ప్రకారం వైద్యం ఏమైనా చేసుకోవడానికి ఉంటుందా? ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్కి? ఇక్కడ మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, అంటే వ్యాధి వచ్చిన దానికంటే వ్యాధి రాకుండానే మనం నివారించుకోవడం ఉత్తమం అని అందరికీ తెలుసు. మెయిన్గా నేను ఆ లెవెల్లో ఎక్కువ తీసుకెళ్ళడం జరిగింది ఈ యాప్ను. అంటే వ్యాధులు వచ్చిన తర్వాత మీరు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వేలు ఖర్చు పెట్టుకోవడం బదులు అసలు వ్యాధులు రాకుండానే చూసుకోండి, డాక్టర్ల దగ్గరికే వెళ్ళండి, వెళ్ళకండి అనేది నా భావన అన్నమాట. కాబట్టి నేను ఏవైతే విషయాలు చెప్పానో ఆ విషయాలన్నీ చాలామంది ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా 273 మంది తీసుకున్నారు ఈ 2 నెలల్లో. వాళ్ళలో చాలామంది నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారు ఆ విధంగా అన్నమాట. అసలు వ్యాధులే రాకుండా చేసుకోవచ్చు, అంటే కొన్ని మన చేతుల్లో ఉంటాయి. 90% వ్యాధులు రాకుండా మనమే చేసుకోవచ్చు. ఇప్పుడు యాక్సిడెంట్స్ ఉంటాయి, అది మన చేతుల్లో ఉండవు. మనం మీరు రోడ్డు మీద ఎంత జాగ్రత్తగానే వెళ్ళొచ్చు, వేరే వాడు వచ్చి గుద్దొచ్చు. దాన్ని ఏమంటారంటే ఆ యాక్సిడెంట్ను ఆగంతుజే వ్యాధి అంటారు అన్నమాట.
అట్లాంటి వ్యాధులకు మనం ఏం చేయలేం. దానిలో కంపల్సరీగా డాక్టర్ అవసరమే. కంపల్సరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, మీరు పరిష్కారం తీసుకోవాల్సిందే. అట్లా కాకుండా మన చేతుల్లోనే ఎక్కువ వ్యాధులు రాకుండా చూసుకునేది ఉంటుందన్నమాట. దాని గురించి ఎక్కువగా నేను దీంట్లో చాలా సింపుల్గా దీంట్లో ఎట్లా అంటే మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి వీడియోస్ షూట్ చేసుకొచ్చాము. అట్రాక్టివ్గా ఉంటాయి వీడియోస్ కూడా, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవి చేయగలరు. అంతేకాకుండా ఇక్కడ ఎటువంటి డబ్బు అవసరం లేకుండా మనము ఈ యొక్క ఆరోగ్యాన్ని సంపాదించుకోవచ్చు అన్నమాట. ఈ యాప్లో ఉద్దేశం ఏమంటే మూడు రకాల లాభాలు ఉంటాయి. ఇక్కడ HMT కంపెనీ అని ఒకటి వాచెస్ కంపెనీ ఉంది, విన్నారండి? విన్నాను. ఇక్కడ కూడా మధ్యలో ప్లే అవుతా ఉంది. HMT అంటే హెచ్ అంటే హెల్త్, ఎం అంటే మనీ, టీ అంటే టైం. ఈ HMT కంపెనీ గుర్తుపెట్టుకుంటే ఈ యాప్ యొక్క ఉపయోగాలు గుర్తుంటాయి. అంటే మనకు హెల్త్ వస్తుంది, మనీ అండ్ టైం రెండు సేవ్ అవుతాయన్నమాట. మన మానవ జీవితంలో హెల్త్, మనీ అండ్ టైం ఈ మూడు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఈ మూడిటిని అత్యంత తక్కువ ఖర్చుతో ప్రతి పేదవాడు కూడా ఉపయోగించుకునే విధంగా డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో 5.5 గంటల వీడియోస్ ఉంటాయన్నమాట. ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కోసం కూడా ఏం చేయాలో అన్నీ చెప్పారు. సరే మరి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నావి 2 నెంబర్లు ఉన్నాయమ్మా, 2 నెంబర్లు ఇప్పుడు చెప్తాను. 7382016649, ఇంకో నెంబరు 9701391961. ఈ నెంబర్కు 24 అవర్స్లో అర్ధరాత్రి కూడా కాల్ చేయొచ్చు. ఎందుకంటే నాకు పేషెంట్లు చాలామంది అర్ధరాత్రి కూడా కాల్ చేస్తూ ఉంటారు, నేను ఏ రోజు కూడా విసుక్కోలేదు, వాళ్ళకు సమాధానం ఇస్తున్నాను. కాబట్టి మీరు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే అర్ధరాత్రి కూడా ఫోన్ చేసినా కూడా నేను మీకు సమాధానం ఇచ్చడానికి రెడీగా ఉంటాను. అంతేకాకుండా ఇది చిన్న అమౌంట్కు, అంటే మామూలుగా అయితే 500 రూపీసే పెట్టినాము. చిన్న అమౌంట్ అయితే పేదవాడు కూడా తీసుకొని ప్రతి ఇంటి వాడు కూడా ఉపయోగించుకోవాలి. ఏ విధంగా అయితే దిష్టి అనే విద్య ప్రతి ఇంట్లో ఉందో ఆ విధంగా నా యాప్ ప్రతి ఇంటికి చేరాలన్నమాట. కాబట్టి చిన్న అమౌంట్ పెట్టడం జరిగింది. అదే నేను 10,000 రూపీస్ పెట్టి కూడా ఈ యాప్ను సేల్ చేయగలను. కానీ ఇక్కడ నేను స్పిరిచువల్గా డెవలప్ అయినాను కాబట్టి డబ్బు పైన వ్యామోహం లేదు. కాబట్టి ఒక సర్వీస్ మైండెడ్గానే చిన్న అమౌంట్ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ఇది 616 రూపీస్ ఎందుకు వచ్చిందంటే 18% GST, అంటే 92 రూపీస్ GST పడుతూ ఉంది. తర్వాత యాప్ డిజైన్ చేసిన వానికి 5%, అప్పుడు ఆ విధంగా 500 రూపీస్ పెట్టినది 616 అవుతూ ఉంది అన్నమాట. కాబట్టి 616 అన్నా కూడా ఇదేం పెద్ద అమౌంట్ ఏం కాదు. చిన్న జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే రకరకాల టెస్టులు చేయాలా, అంటే చిన్న జ్వరానికే 500 ఖర్చు అవుతూ ఉంది. కాబట్టి ఇది నీకు ఒకసారి తీసుకుంటే జీవితాంతం ఉపయోగపడేటువంటి యాప్. ఇప్పుడు మనం సైకిల్ తొక్కడం నేర్చుకుంటాం లేదా స్విమ్మింగ్ చేయడం నేర్చుకుంటాం, అది ఒకసారి నేర్చుకుంటాం, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇది కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్క తెలుగువారు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఇంకో విషయము, మనము ఈ అద్భుతమైనటువంటి ఈ టెక్నాలజీకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టెక్నాలజీ ద్వారానే మనము ఇప్పుడు నేను మిమ్మల్ని కలవగలుగుతున్నాను, ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి ప్రజలందరినీ కలవగలుగుతున్నాను ఈ యాప్ ద్వారా, మీ ద్వారా, సుమన్ టీవీ ద్వారా కూడా. కాబట్టి సుమన్ టీవీ యాంకర్ గారికి, సుమన్ టీవీ యాజమాన్యానికి, తర్వాత ఈ అద్భుతమైనటువంటి టెక్నాలజీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.